హాయ్ ఫ్రెండ్స్ మాది వచ్చేసి సంధి మొబైల్స్ ఖమ్మం ఇది వచ్చేసి శామ్సంగ్ ఎస్టెన్ ప్లస్ ఇది ఇది ఫోన్ అంతా బాగానే ఉంది డిస్ప్లే కూడా బాగానే ఉంది ఓన్లీ గ్లాస్ ఒకటి పగిలింది చూడండి ఒకసారి టచ్ కూడా ఓకే ఉంది డిస్ప్లే షేడ్ రావటం కానీ బర్న్ అవటం కానీ అలాంటిది కూడా ఏం లేదు నెక్స్ట్ పైన టాప్ కార్నర్లో పగిలింది చూడండి ఈ కింద ఏమో లెఫ్ట్ సైడ్ కార్నర్లో పగిలింది ఈ రెండు చోట్ల గ్లాస్ పగిలింది ఇది గ్లాస్ రీప్లేస్మెంట్ కోసం వచ్చింది చూడండి పగిలిన పగిలినది చూడండి ఒకసారి ఇది ప్రాపర్గా హీట్ చేసిన తర్వాత గ్లాస్ రిమూవ్ చేస్తున్నాను చూడండి ఈ గ్లాస్ రిమూవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి చాలామంది గ్లాస్ రిప్లేస్మెంట్ చేస్తే వాటర్ ప్రూఫింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు గ్లాస్ రిప్లేస్మెంట్ చేస్తే వాటర్ ప్రూఫింగ్ ఉండదండి వాటర్ ప్రూఫింగ్ కోసం అయితే అసలు మీరు బయట అడగడం అనవసరం డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళటమే బెటర్ దాని కాస్ట్ వేరే ఉంటుంది వాళ్ళ మా అది వాళ్ళ ఇది వేరే ఉంటుంది ఇది ఇప్పుడు రీప్లేస్ చేసిన గ్లాసు ఇది పాత గ్లాస్ అనమాట ఇది దీనికి మనం దీని ప్లేస్లో కొత్త గ్లాస్ వేయాలి మనం ఏంటంటే లో కాస్ట్ రిపేర్ అనమాట అంటే ఇప్పుడు సర్వీస్ సెంటర్లో సపోజు ఇదే డిస్ప్లే వాటర్ ప్రూఫింగ్ తోటి కావాలి అంటే దగ్గర దగ్గర పదిహేడు వేలు పద్దెనిమిది వేలో చెప్తారు మనం అదే ఇప్పుడు సేమ్ ఇంచుమించు అదే క్వాలిటీతోటి వితౌట్ వాటర్ ప్రూఫింగ్ ఏదైతే పా పోయిన పార్ట్ రిప్లేస్మెంట్ ఉందో దాన్ని మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ లేకపోతే ఫైవ్ థౌజండ్ మోడల్ని బట్టి రిస్క్ని బట్టి తీసుకుంటాము ఇది వచ్చేసి ఇప్పుడు మనం వేయగాల్సిన కొత్త గ్లాస్ అనమాట ఇది చూసారు కదా ఇది ప్రాపర్గా లామినేషన్ అయిపోయింది లామినేషన్ చేసిన తర్వాత డిస్ప్లేకి ఆ గ్లాస్ పే గ్లాస్ వేసి ఈ పంచింగ్ మిషన్లో పంచింగ్ వేస్తే అది డిస్ప్లేకి మంచిగా ఆనుకుంటుంది ఆ తర్వాత బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ అన్నీ కూడా మనం బబుల్ రిమోవర్లో పెట్టి రిమూవ్ చేసేస్తాము ఇది చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందనేది ఈ గ్లాస్ రిప్లేస్మెంట్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ అన్నీ కూడా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి ఈ టైప్ గ్లాస్ రిప్లేస్మెంట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని మాది వచ్చేసి సంధి మొబైల్స్ ఖమ్మం